తర్వాత భారతనారి. భారతనారి ఇప్పుడు నవభారత వచ్చి పోకూరు బాబురావు గారు చేశారండి. తర్వాత అతని సినిమా భారతనారి. అది ఒక రేప్ అటెంప్ట్ సార్. ఒక టీచరు పిల్లలందరికీ గాంధీ స్వతంత్రం వచ్చిన రోజు పిల్లలందరికీ ఒకడు గాంధీ, బోసు, భరతమాత ఇలాంటి వేషాలన్నీ వేసి ఫంక్షన్లో అటెండ్ అయ్యి తిరిగి వెళ్తూ ఉంటే ఒక విలన ముందు నుంచి ఫాలోఅప్ చేస్తుంటాడు. వాడు ఆ అమ్మాయిని ముందు నుంచి కన్నేయడం గొడవ జరగదు, ఆ అమ్మాయిని కట్టేసి ఆ అమ్మాయిని రేప్ అటెంప్ట్ చేస్తాడు సార్. చేసి వెళ్ళిపోతాడు వాడు. మామూలు వాడికన్నీ బలగా ఉంది. అయితే కోర్టులో పోరాడడానికి వెళ్తే కోర్టులో ఎవరు సాక్ష్యం చెప్తారు? పిల్లలు, చిన్నపిల్లలు వీళ్ళు, ఏది గాంధీ బొమ్మ వేసుకొని ఏం వేసుకొని వాళ్ళ ఆ పిల్లలు వాళ్ళే కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పి దాన్ని పోరాడి ఆడు ఆ విలనికి ఏదో మళ్ళా శిక్ష పడి అంటే భారత దారి మనం భయపడి ఒక ఇప్పుడు సహజమైపోయింది. ఇప్పుడు రేప్ అనేది మానవ ఇవన్నీ అంటే అది హీరోయిన్ని రేప్ చేయడం అయినా కూడా మిగతా లైన్ అంతా చాలా గొప్ప సన్నివేశాలతో ఉంటుంది సార్. ఎందుకంటే ప్రతిదీ కథ అంటే చాలా అయిపోద్ది. కానీ అలాగా ఆ రేపు మాయావతి ఇవన్నీ జరుగున్నాయి అప్పటికి అనుకుంటాను నేను. అలాంటి పిల్లలే సాక్ష్యం చెప్పి పిల్లల ద్వారానే న్యాయం జరిగే పోరాటం చేసి చివరికి విన్ అవుద్ది అమ్మాయి. అది గురుగారు భరతనారి అందరు విజయశాంతి గారు, విజయశాంతి, విజయశాంతి, వినోద్ కుమారు ఆ యాక్షన్ కూడా సూపర్ కదండి. సూపర్. అప్పటికి నాకు విజయశాంతి అప్పటికి ఎన్ని సినిమాలు చేసింది? అంతకుముందు కొడేటి ఉన్నప్పుడు చాలా సినిమాలు చేసాం. ప్రతిఘటన, ప్రతిఘటన అన్నీ. తర్వాత నా అరుణగిరణ అమ్మాయి, ఇన్స్పెక్టర్ ప్రతాప్ అమ్మాయి, భారతనారి అమ్మాయి. సార్ ధర్మయుద్ధం తర్వాత చిన్నారి స్నేహం. చిన్నారి స్నేహం ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ సార్. ఎందుకంటే కాలేజీ సార్, కాలేజీలో మూడేళ్ళు డిగ్రీ, మూడేళ్ళు అయ్యి ఓ జాలీగా హ్యాపీగా అయ్యి అయిపోద్ది, ఫేర్వెల్ పార్టీ అయిపోద్ది, అందరూ విడిపోతూ పోతూ అందరూ ఒక చోట చేరుతారు. అరే నువ్వేమవ్వాలి, నువ్వేమవ్వాలి, ఏమేమైనా ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తాం, వెళ్తాం వెళ్తాం. మనము ప్రతి 31st నైట్ మనందరం కలిసి ఏం సాధించామని చెప్పుకుందాం అని చెప్పుకొని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళలో గురుగారు, వాళ్ళలో ఒకడు చంద్రబాబు వచ్చి బ్రాహ్మణుని కొడుకు అంటే పూజారి, ఇలా రకరకాల గురించి అమ్మాయి కూడా ఉంటుంది సీత దాంట్లో హీరోయిన్, ఇలా అందరూ అనుకొని వెళ్తారు గురుగారు. జీవితంలో రకరకాల బాధలు, ఉద్యోగాలు దొరకవు. ఆ అమ్మాయి దాదాపు ఒక ప్రాస్టిట్యూట్ రేంజ్కి వెళ్ళిపోయింది హీరోయిన్. నెక్స్ట్ ఎవరికి ఉద్యోగాలు దొరకవు. రెహమాన్ వేశాడు, అందరూ కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. రెహమాన్ ఒక స్మగుల్డ్ గురించి చేసే ఆ పనిలాగా అయిపోతాడు. ఇలా కలుస్తారు సార్, ఎవరు చెప్పుకోలేరు ఏది ఏమి చేశాము, ఏం గొప్ప విషయాలంటే ఏం చెప్తారు, అన్నీ అందరూ ఏది సాధించలేకపోతారు. ఇలా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అంటే వాళ్ళు అన్ని కష్టాలు పడ్డా వాళ్ళు సాధించింది ఏమీ లేదు, ఇలా అందరూ డిస్టర్బ్ అయ్యారు. అమ్మాయి అలా అయిపోయింది, ఈ అమ్మాయి అయిపోయింది, క్లైమాక్స్ ఒక యాక్సిడెంట్తో, ఒక మర్డర్తో ఇలా జరుగుతుంది. మళ్ళీ అంటే స్మాల్ మూడేళ్ల స్నేహం అది. ఆ మూడేళ్ల స్నేహంలో ఏమేమో చేయాలనుకుని వెళ్ళిపోయి మనం మళ్ళీ వచ్చే రోజు ప్రతి 31st మనం సాధించిన చెప్పుకోవాలంటే చెప్పుకోవడానికి ఏం మిగలం. ఇలాగా ప్రతి స్టూడెంట్ ఒక్కో లైఫ్ ఒక్కో లైఫ్ డిస్టర్బ్ అయ్యి చివరికి అలా కలిసి ఆయన సార్ చిన్నారి స్నేహం మంచి టైటిల్ సాంగ్. ఇది బాగా ఆడింది సార్ సినిమా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe.
సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఛానల్. డోంట్ మిస్ ఇట్. అక్కడ అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకుని కొట్టండి. మర్చిపోదు. ఓకేనా? సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్.